కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఇక లేరు. కొద్ది రోజుల క్రితం హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నిమోనియా వ్యాధి కారణంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పడుతుందనుకున్న వైద్యుల సూచనల మేరకు ఆయన అనారోగ్య సమస్య బయటకు రాలేదు. కాంగ్రెస్లో క్రియాశీలక నేతగా హైకమాండ్కి అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్న జైపాల్ రెడ్డి మృతి చెందారన్న వార్త కాంగ్రెస్ శ్రేణుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎన్నో మెలకువలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో నేనున్నాను. అటువంటి నాకు ఈరోజు ఉదయం టీవీ చూసిన వెంటనే నాకు పెద్ద షాక్ లాగా ఫీల్ అయ్యాను. ఇమీడియట్గా ఆయనకి చిట్ట చివరి రెస్పెక్ట్స్ పే చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నిసార్లు ఆయన పార్లమెంట్లో ఉంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారికి వచ్చేది. ఆయన చేయని పదవులు లేవు, కానీ నీతి నిజాయితీలకి నిజమైన మరో రూపం జైపాల్ రెడ్డి గారు. ఆయన స్మృతులు ఎప్పుడు ప్రజలందరిలో ఉండాలి. ఆయన ఒక ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అన్ ఇంటర్నేషనల్ పొలిటీషియన్. అటువంటి మహానుభావుడు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన బంధుమిత్రులందరికీ నా కండోలెన్సెస్ తెలియజేసుకుంటాను.